తెలంగాణలో పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో మంచు కాశ్మీర్ అంధారను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను మంచు కమ్మేసింది. మెహబూబ్ కెరమరి ఘాట్లు మంచు తెరలతో కాశ్మీర్ ను తలపిస్తున్నాయి. ముందెన్నడూ లేని విధంగా దట్టమైన పొగమంచు కురుస్తోందని చెప్తున్నారు స్థానికులు. 63వ నంబర్ జాతీయ రహదారిపై కురిసిన మంచుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. వికారాబాద్ వ్యాప్తంగా దట్టమైన మంచు కమ్మేసింది. మంచుతో రహదారులు కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అనంతగిరి హిల్స్ మంచు అందాలతో మైమరిపిస్తుంది. అరకును మరిపిస్తున్న అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం ఉదయం దట్టమైన పొగమంచుతో దర్శనమిచ్చింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయితే పొగమంచు కురుస్తున్నప్పుడు వాహనదారులు కాస్త నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా ఉదయం వేళలో పనులకు వెళ్లేవారు కాస్త ఆలస్యంగా వెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి, ఔటర్ రింగ్ రోడ్, ముత్తంగి, ఇస్నాపూర్ లో పొగమంచు కమ్మేసింది. విద్యార్థులకు స్కూల్ టైం మరియు ఆఫీస్ టైం కావడంతో రోడ్డు క్రాస్ చేయాలంటే పొగమంచు కారణంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.